2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సెట్టిబరజ ప్రజా ప్రతినిధులు నామినేటెడ్ పదవులు పొందిన ప్రతినిధులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ఘనంగా సన్మానించారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం చాకలిపాలెం కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్లో రాజోలు తాలూకు సెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మాన సభ జరిగింది. సెట్టిబలిజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని మంత్రి అన్నారు. పలు జిల్లాల్లో వివిధ పేర్లు పెట్టి పిలిచిన వారిని సెట్టిబలిజ అని నామకరణం చేసిన ఘనత దొమ్మేటి వెంకటరెడ్డికి చెందుతుందని అన్నారు. అదేవిధంగా సన్మాన గ్రహీతలు బీసీ సంఘాల నేతలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనుచూరి రామ పురుషోత్తం, చెల్లుబోయిన శ్రీనివాస్, గుబ్బల శ్రీనివాస్, నైనళ్ల వెంకటేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. మన ఉంచుకున్న పక్షిగుడ్లు పగల కొడితే తినడానికి పనికి వస్తాయి. పక్షిగుడ్లు తాను తానుగా పగల కొట్టే ఒడ్డుకొచ్చేటట్టు చేస్తే ఏమవుతాయి? పిల్లలు పిల్లలైనటువంటి పక్షి నడుస్తుంది, ఎగురుతుంది, ప్రపంచాన్ని ఎగురుతుంది. ఈ పగలగొట్టడానికి పగలగొట్టుకు రావడానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే చైతన్యం అనేటువంటి ఒక శక్తిని దానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. చైతన్యం అందిన తర్వాత ఘనగుడికి వస్తుంది. ఆ పక్షి వచ్చిన తర్వాత సమాజం ఏదైతే మన నాయకుడు ఇవాళ మనందరం ఆరాధించేటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ రోజు చైతన్య సమాజాన్ని చదివాడు రంగూన్లో. కలిగితే ఆ రోజు రాజకీయాల యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నాడు, చదువు యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నాడు. సమాజాన్ని ఎదగాలంటే నీవు చైతన్యుడు కావాలి, చైతన్యవంతుడు కావాలని ఆలోచించాడు. అందుకే ఆనాడు పునాది వేశారు ఇక్కడ అమలాపురంలో ఒక సిద్ధిపద్య ప్రజాప్రతినిధి అయ్యాడు, రాజకీయాల్లో ఉన్నాడని. అంటే కారణం ఆయన చేసినటువంటి ఒక జీవితం. ఈ జీవం అంటే అందరిలా ఉన్నటువంటి ఆయన చైతన్యాన్ని పెట్టడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఖలిజ అంటే వాసన శక్తి రమణ గారు ఎప్పటిసి బి రెండవరం, చిట్టూరు సావిత్రి గారు ఎప్పటిసి మారపల్లి, చెరుబోరు గంగాదేవి గారు ఎప్పటిసి వాటర్ పెట్టి, కడలి సత్యనారాయణ గారు ఎప్పటి సావిత్రి గారు ఎంపీడీసీ మానకటి చిత్తూరు సావిత్రి గారు